క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో మెలగాలని ఆటల్లో గెలుపోటములు సమానమని ఎంపీపీ అంబటి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీల జట్ల ఎంపిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంబటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యతో పాటు చిన్నారులు ఆటల పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. ఆటలతో మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. పట్టుదల రాణించి జిల్లా ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటాలని ఆకాంక్షించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని వర్గాలకు సమానంగా అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. క్రీడాకారులు తమ లక్ష్య సాధనపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ముఖ్యంగా ఆటల్లో సిఫార్సులు చేయవద్దని, తమ సొంత ప్రతిభతోనే ఎదగాలని ఆయన తెలిపారు. అటువంటప్పుడే ఉన్నత లక్ష్యాలను సాధించగలమని స్పష్టం చేశారు. అనంతరం కబడ్డీ ఫుట్బాల్ క్రీడాకారులతో కరచాలనం చేసి పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మోకళ్ల తాతబాబు, ఎంపీటీఓ వెంకటరమణ, ఎంపీటీసీ రావాడ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పాతపట్నం నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రికెట్, కబడ్డీ తదితర క్రీడలను పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. ముందుగా మేజర్ ధ్యానచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రథమంగా క్రికెట్ ఆడి అనంతరం క్రీడలను ప్రారంభించారు. విద్యార్థుల క్రీడలను స్వయంగా వీక్షించారు. పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరు పేరిన ఈ మంచి శుభ సందర్భాన పిల్లల్ని ఉత్సాహపరిచేటటువంటి కార్యక్రమం, పిల్లల్లో క్రీడల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి మానసిక ఉల్లాసాన్ని అందించాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మరింత రూపొందించాలని అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఏపీ సీఎం కప్ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ఇక్కడ పాతపట్నం ఎమ్మెల్యేగా మనసారా మీ అందరు కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తాను. మరి పిల్లలు, స్టూడెంట్స్, మీరు ఏ ఏజ్లో ఉన్నా, మరి 14 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల్లోపు ఇప్పుడే ఎంఏఓ గారు చెప్పారు, మీలో ప్రతిభను తీసుకొని బయటికి రావాలి, మిమ్మల్ని గుర్తించాలి, మీలో ఉండేటువంటి ఆ సామర్థ్యాన్ని సమాజానికి చూపించాలి, మీలో ఉండేటువంటి ఈ ప్రతిభను ప్రపంచానికి తెలియాలి అని చాటి చెప్పేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మమ్మీ మమ్మీ ఈరోజు మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ 4 పీరియడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఏం పీరియడ్స్ అంటారండి, ఫిజికల్ ఎడ్యుకేషన్కి పీటీ పీరియడ్స్ అంటారు. సో అలాగా అంటే ప్రతి దగ్గర కూడా పిల్లలు ఎక్కువగా స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు ఎక్కువగా మనం ఆసక్తిగా చూసేది ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్. ఎందుకంటే మనలో ఉండేటువంటి ప్రతిభ ప్రతి ఒక్కరిలో, ఒకరు మీరు కబడ్డీలో ప్రావీణ్యత సంపాదించవచ్చు, ఒకరు మీరు బ్యాడ్మింటన్లో చేయొచ్చు, లేకపోతే స్టెఫీగ్రాఫ్ లాగా టెన్నిస్ ప్లేయర్ అవ్వచ్చు,
ఎనీథింగ్ మీలో ఉండేటువంటి ఆ యాంబిషన్ బయటికి రావాలంటే, వ్యక్తిగతంగా బయటికి రావాలంటే క్రీడల్లో మీ సామర్థ్యాన్ని చూపించే అవకాశం మనకి ఇస్తున్న గవర్నమెంట్కి, మరి మనకి గురువులు మనకి చాలా చదువుతో పాటు మన తాలూకా వ్యక్తిత్వానికి రూపుదిద్దుకునే విధంగా మనకి మనకు ఉండేటువంటి అంబిషన్ బయటికి తీసుకొచ్చే విధంగా మనకి సహాయం చేస్తూ మనకి ఒక ముందుకు ముందడుగుతో ఆదర్శ ఆడారో వాళ్ళని ప్రాబబుల్స్గా ఎంపిక చేసి ఒక బెస్ట్ టీమ్ని పాతపట్ల